నమస్తే వియాస్ నేను సహస్రా వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి చేరి ఆ పార్టీని ఆంధ్రాలో ఏ విధంగానైనా అన్నకి గట్టి పోటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు కూడా తెలుస్తుంది అయితే తెలంగాణలో రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసినట్టుగా ఇప్పుడు ఆంధ్రాలో వైఎస్ షర్మిలకి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉంది చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు కూడా సజ్జలు విమర్శించారు మరోవైపు ఇక్కడ అంగన్వాడీలు ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో దాని వెనకాల కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండే ఈ పోరాటానికి తనే ఇవన్నీ దగ్గరుండి చేయిస్తున్నారు అనేటువంటి వైసీపీ నేతలు అందరూ కూడా అంటున్నారు మరి దీని గురించి ఇప్పుడు కిరణ్ గారితో చర్చిద్దాం నమస్తే అండి నమస్తే సో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షర్మిల విలీనం చేసింది కదా ఆమె పార్టీని కాంగ్రెస్ లో ఢిల్లీకి వెళ్ళి అప్పుడు అచ్చమైన కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ సిపి కాదు వైఎస్ఆర్ టిపి కాదు కాంగ్రెస్ పార్టీ ఏపీలో మళ్ళీ పుంజుకోవడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు సజ్జల ఆ మధ్యన విమర్శించారు అంటే ప్రతి దానికి సజ్జలే వచ్చేది మాకు ఏంటంటే సీఎం జగన్మోహన్ రెడ్డి లేదంటే సజ్జల అనేది మాకు అర్థం కాదు మీ జగన్మోహన్ రెడ్డికి పదేళ్ళుగా కాపాడుతున్న కేసీఆర్ మీ నీకు మాత్రం కేసీఆర్ సపోర్ట్ చేయొచ్చు రేవంత్ రెడ్డికి చంద్రబాబు చంద్రబాబు గారికి రేవంత్ రెడ్డి శిష్యుడు అని చెప్పి మీరే మాట్లాడుతున్నారు ఈరోజు తిరుమిల వెనకాల ఉన్నది చందబాబే అని మాట్లాడుతున్నారు ఇంక ఏది చేసినా కూడా చంద్రబాబే అంటే ప్రతి దానికి ఎందుకని చంద్రబాబే ఇప్పుడో పార్టీ పెట్టుకున్నారు మీ పార్టీలో వాళ్ళే వెళ్ళారు అలా రామకృష్ణారెడ్డి కానీ లేకపోతే ఇంకొకళ్ళు మల్లాది విష్ణు అను వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు ఇంకొంతమంది వెళ్ళటానికి సిద్ధంగా అయితే ఉన్నారు జగన్ అన్న వదిలిన బాణాన్ని అని చెప్పి ఇప్పుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది భూస్థాపితం అయిన మాట వాస్తవమే ఏం చేద్దామని వస్తుంది షర్మిల షర్మిలాకి ఎందుకు చంద్రబాబు సపోర్ట్ ఇస్తారు సొంత చెల్లికి చెప్పుకోలేని నోడివి నువ్వు అంగన్వాడీలకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఏం న్యాయం చేస్తావు ఏం చెప్తున్నావు ఐదేళ్లుగా నువ్వు చేసిన డెవలప్మెంట్ చెప్పుకోలేకుండా నేను వాళ్ళ ఎమ్మెల్యేని ఎమ్మెల్యే మారుస్తాను ఎంపీలను మారుస్తాను ఎమ్మెల్సీని మారుస్తాను తెలంగాణలో ఉన్న సినిమా వాళ్ళని తీసుకొని వచ్చి పదవులు ఇస్తాను అంటే ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ఎవరు నిన్నైతే నమ్మే పరిస్థితిలో లేరు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ క్వశ్చన్ బ్యాంక్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రాయజ్ రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి చంద్రబాబు అండ అండ చూసుకొని వైఎస్ఆర్ శర్మ వైఎస్ శర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని అక్కడ నిలబడడానికి కారణం అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది అది నిజమేనా మరి అది నిజమో కాదో నాకైతే తెలియదు కానీ మరి మొన్న సజ్జలు మాట్లాడుతున్నాడు వివేకానంద రెడ్డికి ఏ గతి అయితే పట్టిందో అదే విధంగా షర్మిలా కూడా ఆగతి పడుతుంది అంటే ఏంటి అది వివేకానంద రెడ్డి గతి పడుతుంది అని అంటే ఏ గతి పడుతుంది అంటే అప్పుడు చేసింది ఎవరు అనేది తెలుసు ఎంతమందిని అరెస్ట్ చేశారు బాబాయిని చంపిన కేసులో ఏ ఇటు దాకా ఇప్పుడు అవినాష్ రెడ్డి తండ్రిని అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళ అధికారంతో కేంద్రం కాళ్లు పట్టుకొని మసాజులు చేసి ఆ సిబిఐ వాళ్ళు వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కడప కర్నూలు రౌడీ షీటర్లు గాని వాళ్ళని భయభ్రాంతులు చేయటం గాని వాళ్ళ మీద కేసులు పెట్టడం గాని ఇవన్నీ జరిగిన వాస్తవాలు కదా ఏం చెప్పాలి చెప్పండి రాష్ట్రంలో సర్వనాశనం అయిపోతుంది లేదా ఇక ఎమ్మెల్యే మారుస్తాను ఎంపీల్ని మారుస్తాను మళ్ళీ నేనే వస్తాను అంటే రాష్ట్రంలో ఎవరు నమ్మే పరిస్థితులు లేరు అని నేనైతే చెప్పగలను మరి ఉద్యమం చేస్తున్నటువంటి అంగన్వాడీ వాళ్ళ వెనకాల కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని అంటున్నారు అంటే ఇనే దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారా మరి అధికారంలో వంద నొప్పు ప్రతిపక్షంలో ఉంది మేము ఉద్యోగస్తులు మా మాట వింటారా లేకపోతే అధికారంలో ఉన్న పార్టీ మాట వింటారా వాళ్ళు ఏం అడుగుతున్నారు పదివే ఒక వెయ్యి రూపాయలు పెంచాడు అంగన్వాడీ పదకొండు వేలు చేశాడు కరెంటు బిల్లు ఎంత వస్తుంది ఈరోజు చెత్త పన్ను ఎంత వస్తున్నావు హల్తీ మద్యం ద్వారా ఎంత మంది చచ్చిపోతున్నారు యువత సర్వనాశనం అయిపోవటానికి వైజాగ్ లో మా పదిహేను వేల ఎకరాలు గంజాయి పంట వేసి సర్వనాశనం చేసావు మరి వీటన్నిటి గురించి ఏమీ మాట్లాడకుండా ప్రతి దానికి ఇక షిర్మిల వెనక చంద్రబాబు ఉన్నాడు అంగన్వాడీలు వెనక చంద్రబాబు ఉన్నాడు ప్రతి దానికి చంద్రబాబే కారణం అంటే ఇంకా నువ్వు ఉంది దేనికి ఎప్పుడు నేను సీఎం నే కాదు మహిళా సీఎం అంటావు అసలు సీఎం నువ్వా లేకపోతే సజ్జలగాడి సీఎం సరైన వాడు అయితే వండుతుందో ఒక మాట నువ్వు చెప్పు అంటే కేసులు పెడతాం ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇస్తావు అంటే ఇక్కడ భయపడేవాడు ఎప్పుడు లేడు ఆల్రెడీ ఎన్నో కేసులు పెట్టినా కూడా నీ మీద మాత్రం వీడియోలు చేయటం అనేది ఆపటం అనేది జరగదు ప్రతి దానికి చంద్రబాబు చంద్రబాబు పడుకున్నా లేచిన ప్రతి దానికి చంద్రబాబు అధికారంలో వస్తా ఏం చెప్పాలి చెప్పండి అంటే ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వస్తున్నారని చెప్పేసి చెప్తున్నారేమో భయపడుతున్నారు కదా వాళ్ళకి టీడీపీ అధికారంలోకి వస్తే ఉన్న కేసులన్నీ బయటపెట్టి జగన్మోహన్ రెడ్డి ఎట్లాగో జైలుకి వెళ్ళిపోతాడు మిగతా వాళ్ళు కొంతమంది నోటికొచ్చినట్టు మాట్లాడటం కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం కానీ మంగళగిరి పార్టీ ఆఫీసు బాలగొట్టిన అరే అరవ సత్యంగాడని వాడు తమిళనాడు వాడు విజయవాడలో సెటిల్ అయిన రౌడీషెట్లో వాడి సంగతి కానీ మంగళగిరిలో వాళ్ళు కానీ గుంటూరులో ఉన్న కొంతమంది కానీ మంగళగిరి పార్టీ ఆఫీసు మీద దాడి చేయటం అనేది జరిగింది మంగళగిరి పార్టీ ఆఫీసు మీద దాడి చేసిన ఏ నాకు వదిలిపెట్టమని డైరెక్ట్గా ఆ రెడ్ బుక్ లో ఏమేం జరిగినాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రాష్ట్రంలో ఏమేమి సర్వనాశనం చేశారు అన్నీ రాసి పెట్టారు ప్రతి ఒక్కరికి ఎవరి వాట వాళ్ళకైతే ఇచ్చేది మాత్రం కన్ఫర్మ్ అండి ఎందుకంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాము ప్రతిపక్షాలని నోటికొచ్చినట్టు మాట్లాడతాం అంటే మేమైతే ఊరుకునే పరిస్థితిలో లేము అని చెప్పి మేమైతే ఖచ్చితంగా చెప్పగలం థ్యాంక్ యూ